ఇలా హుజూరాబాద్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు, హుజూరాబాద్ ప్రజలు సంక్షేమాన్ని కోరుకుంటున్నారు, మా హుజూరాబాద్కు మంచి జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు కూడా ఆలోచించాలి హుజూరాబాద్ ప్రజలు. ఇలా వారు ఏడేండ్లు మంత్రిగా ఉండి చేయలేనటువంటి పనులు రేపు గెలవనే గెలవడు, తలకాయ కిందికి పెట్టి కాళ్ళు మీదకి పెట్టినా గెలవడు. కానీ ఒక పైస మందం గెలిచిండే అనుకో, మరి ఏడేండ్లు మంత్రిగా ఉండి చేయలేనటువంటి వ్యక్తి రేపు ఒక సాధారణ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎట్లా చేయగలుగుతాడు? హుజూరాబాద్ను అభివృద్ధి పథంలో నడిపించగలుగుతాడా? ఏడేళ్లుగా రానటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆయన అందించగలుగుతాడా? ఇవన్నీ మనం ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఈ సెంటిమెంట్ డైలాగులు కాదు కదా, మనకు కావాల్సింది హుజూరాబాద్ ప్రజలకు అభివృద్ధి కావాలి, మనకు సంక్షేమ కార్యక్రమాలు అందాలి, హుజూరాబాదు రేపు మరింత వేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోవాలి. దాని గురించి ఇవాళ మనం ఆలోచన చేద్దాం. ఇవాళ ఒక వ్యక్తి ప్రయోజనం ముఖ్యం కాదు, హుజూరాబాద్ వ్యవస్థ ప్రయోజనం మనకు ముఖ్యం. ఒక వ్యక్తికి లాభమైతే మనకేం జరగదు. 2,29,000 ఓటర్లు కలిగిన హుజూరాబాద్ ప్రజలకు లాభం జరగాలంటే మనం టీఆర్ఎస్ పార్టీని గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించుకోవాలి. ఇవాళ దయచేసి మీ అందరిని కూడా కోరేది ఒక్కటే, వ్యక్తి ప్రయోజనం ముఖ్యమా, 2,29,000 మంది హుజూరాబాద్ ప్రజల ప్రయోజనం ముఖ్యమా? ఇవాళ మనం ఆలోచన చేసుకోవాలి. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా మనం పనిచేసినాం. ఇవాళ రైతు బంధిస్తే అన్ని వర్గాల ప్రజలకు మనం అందించినాం. ఇవాళ హుజూరాబాద్లో మీరు చూస్తే 24 గంటల కరెంట్ ఇస్తే అన్ని గ్రామాలకు ప్రజలకు కూడా మనం అందించినాం. ఇట్లా అన్ని కార్యక్రమాలను కూడా పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ అందించిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి రేపు కూడా మన హుజూరాబాద్ను గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆశీర్వదించి పంపినటువంటి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని గెలిపించుకుంటే శ్రీనివాస్ యాదవ్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక శక్తిగా మీ ముందుకు వస్తున్నాడు. శ్రీనివాస్ యాదవ్కు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉన్నాయి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి నిండు ఆశీస్సులు ఉన్నాయి, మా గంగుల కమలాకర్ గారు, నేను, మొత్తం కేబినెట్ యొక్క ఆశీర్వాదంతో గెల్లు శ్రీనివాస్ యాదవ్ మీ ముందుకు వస్తున్నాడు. ఇలా గెల్లు శ్రీనుకు బ్రహ్మాండమైనటువంటి పోరాట స్ఫూర్తి ఉన్నది, చాలా పోరాటం చేసిండు, కొత్తగా రాజకీయాల్లోకి రాలే. 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడ్డాడు. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో రబ్బర్ బుల్లెట్లను బాష్పవాయు గోళాలను లెక్క చేయకుండా మరి ముందుకు ఉరికినటువంటి ఒక ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్. ఇనుప కంచెలను, బూట్ల చప్పుళ్లను కూడా పట్టించుకోకుండా ఆ రోజు పోరాటం చేస్తే అప్పటి ప్రభుత్వం అరెస్ట్ చేసి చెర్లపల్లి జైల్లో పెట్టే 20 రోజులు జైల్లో ఉన్నాడు. కానీ జై తెలంగాణ నినాదం మాత్రం వెనుక వేయనటువంటి వ్యక్తి గెల్లు శ్రీనివాస్ యాదవ్. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి విభాగ అధ్యక్షుడిగా పోరాటం చేస్తూ ఉంటే అప్పటి ప్రభుత్వం గెల్లు శ్రీను అరెస్ట్ తీసుకుపోయి చెంచల్ కూడా జైల్లో పెట్టే కూడా 7 రోజులు తెలంగాణ కోసం చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నా ఆయనలో పోరాట స్ఫూర్తి పెరిగింది, ఉద్యమ స్ఫూర్తి పెరిగింది. కష్టపడి కేసీఆర్ గారి వెంట మరి 20 ఏండ్లు పనిచేసినటువంటి వ్యక్తి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు. ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు, 20 ఏండ్ల నుంచి కేసీఆర్ అడుగుజాడల్లో విద్యార్థి విభాగంలో మరి అద్భుతంగా పనిచేసినటువంటి వ్యక్తి, మంచి అవగాహన కలిగినటువంటి వ్యక్తి, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, అన్నీ ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తి మన గెల్లు శ్రీనివాస్ యాదవ్. అలాంటి మంచి యువకుణ్ణి, ఉత్సాహవంతుణ్ణి మనం గెలిపించుకుంటే రేపు అన్ని రంగాల్లో మన హుజూరాబాద్ అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతుంది. టీఆర్ఎస్వీలో అధ్యక్షుడిగా పనిచేసిన మొట్టమొదటి అధ్యక్షుడు ఎర్రొల్ల శ్రీనివాస్ గారు ఎస్సీ కమిషన్ చైర్మన్ అయిండు. రెండవ టీఆర్ఎస్వీ అధ్యక్షుడు బాల్కా సుమన్ ఎంపీ అయిండు, ఇలా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పుగా పనిచేస్తుండు. మూడవ అధ్యక్షుడిగా పనిచేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ రేపు హుజూరాబాద్కు కాబోయే ఎమ్మెల్యే. అంటే ఆ టీఆర్ఎస్వీ అధ్యక్ష పదవి అనేది బాగా అచ్చి వస్తుంది ఎవరికైనా. ఎవరు టీఆర్ఎస్వీ అధ్యక్షుడైతే ఆయనకు పదవి గ్యారంటీ. మొదటి అధ్యక్షుడు ఎస్సీ కమిషన్ చైర్మన్ అయిండు, రెండవ అధ్యక్షుడు ఎంపీ అయిండు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మూడవ అధ్యక్షుడిగా వచ్చిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా గ్యారంటీ ఎమ్మెల్యేగా పోతా ఉన్నాడు. ఆ పదవిలో ఆ మహత్యం ఉంది, టీఆర్ఎస్వీ అధ్యక్ష పదవిలోనే ఆ బలం ఉన్నది. మరి మూడవ అధ్యక్షుడిగా కేసీఆర్ ఆశీస్సులతో మన ముందుకు వచ్చిన గెల్లు శ్రీను గెలుపు ఖాయం, తేలాల్సింది మెజార్టీ మాత్రమే. తేలాల్సింది శ్రీను ఎంత మెజార్టీతో గెలుస్తాడో తేలాల్సిందే తప్ప గెలుపు విషయంలో ఎవరికి ఏం డౌట్ లేదు.
గడియారాలు వంచినా, గ్రైండర్లు వంచినా, కుక్కర్లు వంచినా, కుట్టు మిషన్లు వంచినా, కుంకుమ బరళ్ళు వంచినా, శత్తిర్లు వంచినా, ఇంకేం వంచినా గెలిచేది మాత్రం గెల్లు సీనే. హుజూరాబాద్ ప్రజలు వీటిని నమ్మరు. హుజూరాబాద్ ప్రజలు ఆత్మగౌరవం కలిగిన ప్రజలు. హుజూరాబాద్ ప్రజలు అభివృద్ధిని కోరుకునేటువంటి ప్రజలు. హుజూరాబాద్ ప్రజలు సంక్షేమ కార్యక్రమాలను కోరుకునేటువంటి ప్రజలు. హుజూరాబాద్ ప్రజలు 2001 నుంచి నిన్న జరిగిన 2018 ఎన్నికల వరకు గులాబీ జెండానే జై తెలంగాణ టిఆర్ఎస్ పార్టీని తప్ప ఇంకే పార్టీని కూడా ఈ ప్రాంతంలో గెలిపించలేదు. అంటే హుజూరాబాద్ అనేది టిఆర్ఎస్ పార్టీకి గడ్డ అడ్డ. ఇది టిఆర్ఎస్ పార్టీ అడ్డ, హుజూరాబాద్ గడ్డ. ఇక్కడ టిఆర్ఎస్ పార్టీకి తప్ప ఇంకో పార్టీని ఎప్పుడు కూడా ప్రజలు గెలిపించలేదు. అది అసెంబ్లీ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా, లోక స్థానిక సంస్థల ఎన్నికలైనా, అన్ని ఎన్నికల్లో కూడా ఎప్పుడు కూడా గులాబీ జెండాను ఎత్తుకున్నటువంటి గడ్డ ఈ యొక్క హుజూరాబాద్ కమలాపూర్ గడ్డ. అందువల్ల రేపు కూడా మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, తప్పకుండా మా విద్యార్థి విభాగం అధ్యక్షుడు కేసీఆర్ ఆశీస్సులతో వచ్చిన గెల్లు సీను గెలుపు ఖాయం ఖాయం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇలా మా పోచమల్లన్న స్వచ్ఛందంగా డిక్లేర్ చేసి ఇలా గెల్లు సీన్ను క్యాండిడేట్ డిక్లేర్ చేయగానే నేను కూడా గెలిపిస్తా, గెల్లు సీన్ కోసం సాయం చేస్తా, టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తా అని చెప్పి ఇవాళ వారు ముందుకు వచ్చింది. ఇవాళ వారు ఒక వ్యక్తి కాదు కదా, ఆయన ఒక జమ్మికుంటలో కౌన్సిలరో లేకపోతే పలాను ఊరో కాదు కదా. వారు మొత్తం హుజూరాబాద్ తాలూకాలు అనేక గ్రామాల్లో వారికి పరిచయాలు సంబంధాలు ఉంటాయి. విస్తృతమైనటువంటి ప్రజా సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి, మరి విలువలతో కూడినటువంటి, మరి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ఇవాళ టీఆర్ఎస్ పార్టీలోకి రావడం చాలా సంతోషం. వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ జై తెలంగాణ.